Hello friends, welcome to Navya Varma channel. Ella unnaru nenaithe chaala baagunnanu. Evarna kottaga chusinatlayite please appa subscribe cheskoni oka like chesi comment cheyandi. Ikkada vachesi morning anamata morning ippudaithe 5:40 6 lopale aitha time aithe inga tiffin ku vachesi pasta kavalannaru. Sare light ga mana style lo aithe pasta chesestunanu. Inga tarvata vachesi bendakai pulu cheddam anesi bendakai pulski annam aithe ayipovachindi annam dinchesi ఒకరి హీట్ రేసన ఇంకొకరికి నీళ్ళు పెట్టేసాం అంటే సగం పని అయిపోతుంది. వెదర్ అయితే కూల్గా ఉంది, వర్షం పడట్లేదు కానీ పడేటట్లే అనిపిస్తూ ఉంది, ఎండ అయితే రాలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయ పులుసు అయితే చేస్తా ఉన్నాను. పాస్తా పక్కన ఉడకపెట్టేసి వాటర్ వేసి పక్కన పెట్టున్నాను చల్లార్తుంది అనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్లోకి ఆశిక్ అయితే బెండకాయ పులుసు రైస్ తీసుకెళ్తుంది. జై అయితే ఇంకా అదే పాస్తా తినేసి తీసుకెళ్ళచ్చు. ఆశిక్ అయితే కంపల్సరీ రైస్ ఏమన్నా టిఫిన్ జంక్ ఫుడ్ అలాంటివి ఏమి ఉండకూడదు తనకైతే. ఇంకా పులుసు తినేసి ఇంకా తనకు పాస్తా ఇంకా ఉడుకుంది కదా, వెజిటేబుల్స్ కొంచెం వేసి ఫ్రై చేసి ఇచ్చేసామంటే వాళ్ళు లేచి ఇంకా రెడీ అయ్యే లోపల టిఫిన్ రెడీగా ఉందంటే తొందరగా రెడీ అయిపోతారు. ఇంక ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా 5 లేచేసి ఇంకా ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపల 5:40 అయింది. ఇంకా 5:40 నుంచి ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తే వంట అయిపోయేతలకి 7:30 అట్లా అవుతుంది. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత స్టార్ట్ చేసామంటే పని అవ్వదు. ఇంకా వాళ్ళు పిలుస్తూ ఉంటారు, వాళ్ళకు డ్రెస్ ఇవ్వడం, వాళ్ళకి ఏదైనా స్నాక్స్ పెట్టడం కానీ, వాళ్ళకు ఏదైనా చూసుకోవడానికి ఇట్లే మళ్ళీ జడ వేయాలి. ఆశకి ఆ జడ వేసేదానికి కరెక్ట్గా 10 నుంచి 15 మినిట్స్ ఈజీగా పడుతుంది. ఇక్కడ వచ్చేసి టమాటో సాస్ అయిపోయింది అనమాట, లాస్ట్లో కొంచెం ఉంది. ఇంకా ఇది చిల్లీ సాస్ ఉంటే అయిపోయింది అనమాట, ఇది లాస్ట్లో ఉంది కొంచెం అయితే. సరే వెళ్ళి తీసుకురావాలి. ఇది వచ్చి మండే రోజు అనమాట వ్లాగ్ అయితే. ఇంకా సండే రోజు వచ్చేసి ఇంకా ఊరికి వెళ్ళొచ్చున్నాం కదా, ఊరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి పిల్లలు అయితే ఫుల్ టైర్డ్ అనమాట. ఆ రోజు అంటే మార్నింగ్ ఇంకా మార్నింగ్ 10కి వెళ్ళాము, నైట్ వచ్చేతలకే 10 అయింది అనమాట. నైటు ఇంకా ఆల్మోస్ట్ 10 అవర్స్ అయితే ఫోన్ 4.5 రాను ఒక 4.5 అనుకోండి, ఒక 9 టు 10 అవర్స్ జర్నీ చేస్తూనే ఉన్నారనమాట. మేము ఇంకా పిల్లలు అయితే ఫుల్ టైర్డ్. మండే రోజు అయితే ఇంకా 10:30 అయింది కదా ఇంటికి వచ్చే లోపల. ఇంకా వాళ్ళు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని తర్వాత కొంచెం తినేసి పడుకునే లోపల 11:30 అయింది. ఈ జర్నీ హడావిల్లో దాంట్లో పాపం ఫుల్ టైర్డ్ అయిపోయారు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళకూడదు అనుకున్నారు కానీ మండే లీవ్ వేయకూడదు అనమాట, మండే ఫ్రైడే వేయకూడదు ఆ 2 డేస్. ఇంకా అందుకోసం అట్లా వీళ్ళ కళ్ళు ఎర్రగా అసలు ఓపికే లేదు, ఒళ్ళంత పెయిన్, అసలు కూర్చొనే ఉన్నాం కదా జర్నీలో. ఇంకా సరే ఎట్లా అయితే ఇంకా వెళ్ళిపోయారు. నేను కొద్దిగా రెస్ట్ తీసుకుందాము, కూరగాయలు మా ఆయన ఇంకా వెళ్ళున్నాడు కదా, ఏమైనా సామాన్ తీసుకొని వస్తాడు అంటే సరే చూస్తానన్నాడు, తెస్తాడో లేదో అనుకుంటా ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బాక్స్ అయితే ఆశిక్ అయితే పెట్టేస్తా ఉన్నాను. ఇది జైకి ఈ మధ్య వచ్చేసి సింగిల్ క్యారియర్ తీసుకెళ్తా ఉన్నారనమాట. ఇంకా జై అయితే ఇంకేదో బిస్కెట్స్ పెట్టుకున్నారు, ఆశిక్ అయితే ఫ్రూట్స్ ఉండాలి. ఇంకా ఆశిక్ అయితే ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా తొందరగా రెడీ అవ్వమంటే షూ తుడుచుకునే కాడ ఇద్దరు గొడవ. నేను ఉన్నంతసేపు సైలెంట్గా ఉంటారు, నేను అట్లా వెళ్ళానంటే లోపల ఉండి నేను రెడీ అవ్వాలి కదా స్కూల్కి వెళ్ళాలంటే, నేను రెడీ అవుతున్నానంటే ఏదో ఒకటి గొడవ పడతా ఉంటారు. అక్కడ ఉన్నానంటే వాళ్ళ పని వాళ్ళు షూ క్లీన్ చేసుకొని సాక్స్లు వేసుకొని షూ క్లీన్ చేసుకొని వేసేసుకుంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట, ఎందుకో వర్షం తూర పడుతుందా అనిపిస్తూ ఉంది. ఇంకా స్కూల్కి వెళ్ళే లోపల ఒకవేళ కొంచెం గాలి తోలిందంటే మళ్ళీ తడిచిపోతాయి బట్టలు అనేసి. ఇంకా సండే రోజు వేసుకెళ్ళి ఉన్నారు కదా, ఇంకా అవి కొంచెం పర్లేదు బాగా ఆరున్నాయి, మళ్ళీ తడిచాయంటే మళ్ళీ 2 డేస్ ఇక్కడే పెట్టాలనేసి బట్టలు ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు ఇంట్లో వేసేసి వెళ్దాము అనేసి ఇవైతే తీసేస్తా ఉన్నాను. ఇంకా స్కూల్లో వదిలేసి అయితే రావాలి. ఇంకా స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత కొంచెం ఇంకా ఇవి ఉంటాయి కదా మిగిలిపోయినట్టు, ఇంకా రైసు ఇంకా కర్రీ ఉంది, ఇంకేదైనా రసం పెట్టేస్తే సరిపోతుంది. ఇంక తర్వాత వచ్చి ఇంకా పాస్తా కూడా ఉందన్నమాట నాకైతే, ఇంక సరిపోతుంది. ఇంకా కొంచెం పాలు ఉన్నాయి. సరే 2 డేస్ అయిపోయింది కదా, పాలు వచ్చేసి సండే అనమాట, సండే మార్నింగ్ కొంచెం టీ పెట్టుకున్నాం కదా ఆ పాలు ఉన్నాయి. సరే మరి చెడిపోతాయి, బాగుంటే కాఫీ పెట్టుకున్నాము, లేదంటే పాడేద్దాం, ఎందుకు 2 డేస్ పాలు టైం అయిపోయింది అనేసి పెట్టున్నాను. పర్లేదు, పాలు అయితే చెడిపోలేదు కానీ బాగా వచ్చేసినాయి. ఒకటే అదే బాడీ పెయిన్స్, తల నొప్పి అనమాట. ఒకే రోజు ఎప్పుడైనా వెళ్ళచ్చు కానీ ఇంత జర్నీ చేయడం కొత్త కదా, అదొకలాగా అనిపిస్తూ ఉంది, టైర్డ్గా ఉన్నట్లుంది ప్రాణం కూడా. ఇంకా తర్వాత వచ్చి టీ తాగేసి కొంచెం పడుకొని ఇంకా 11 అట్లా అవుతూ ఉంది టైం అయితే.
లెవెన్కి అట్లా ఇంకా నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు మందారం ఆకులు మందారం పువ్వు అవి తెచ్చున్నాను కదా, ఇవి ఆయిల్ కూడా అయిపోయిందనమాట ఇంట్లో. ఇంకా అమ్మ అనిపించింది కదా, ఇంకా ఆయిల్ కాంచింది కొంచెం ఉంది. నేను అప్పుడప్పుడు మంత్లీ ఒకసారి కాంచుకుంటూ ఉంటాం కదా, ఇంకా అందుకోసం అయితే ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా మందారం ఇవి కొంచెం పువ్వు ఆకులు కొంచెం మెంతులు వేస్తున్నాను. మెంతులు కొంచెం కరివేపాకు కూడా వేద్దాము, ఊరి నుంచే తెచ్చింది కరివేపాకు కూడా, అది కూడా కొంచెం వేసి కాంచి పెట్టేస్తాం కదా ఉంటుంది. మళ్ళీ ఆకు అయ్యి వాడిపోయినా కూడా అంత బాగోదు. ఉసిరికాయలు తెస్తారంటే ఇంక ఉసిరికాయలు తెచ్చే లోపల ఇవి ఆకు వచ్చేసి ఇంక వాడిపోద్ది కదా, నెక్స్ట్ టైం వేసినప్పుడు ఉసిరికాయలు వేసి కాల్చుకోవచ్చులే అనేసి ఇవి అయితే వేస్తున్నాను. మందారం పువ్వు ఆకు అండ్ మెంతులు కరివేపాకు అట్లే సిమ్లోనే ఒక నేనైతే ఒక 45 మినిట్స్ అట్లా పెట్టున్నాను, సిమ్లోనే పెట్టేస్తున్నాను. సిమ్లోనే పెట్టేసిన తర్వాత ఇవంతా ఆకు వచ్చేసి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఉంటుంది కదా కలర్ వచ్చేసి చేంజ్ అయిపోతుంది, గ్రీన్ కలర్లోకి వస్తుంది. అంతసేపు ఉంటే సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ నిచ్చినా కూడా మాడిపోతుంది. కానీ మంట వచ్చేసి సిమ్లోనే పెట్టాలి, కొంచెం కూడా పెంచకూడదు, పెంచామంటే ఆయిల్ మాడిపోతుంది. తర్వాత వచ్చి ఇంకా ఆయిల్ పక్కన పెట్టేసి ఆఫ్ చేసేసినాను కదా. ఇంక వచ్చేటప్పుడు ఇంక వీళ్ళకి ఫ్రూట్స్ కావాలి కదా డైలీ ఆసీకైతే, ఈ మధ్య డైలీ ఫ్రూట్స్ కంపల్సరీ అనే తలకే. ఇంకా ఫోన్ చేస్తే మా ఆయన వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తెచ్చున్నారు, సామాన్ తేలేదంటే వెళ్దాంలే వర్షం పడుతూ ఉంది ఇంక అందుకని తేలేదు అంటాను. వర్షం అయితే 9 నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట ఫుల్గా, నేను 8:30కి వచ్చాను స్కూల్ నుంచి, 9 నుంచి పడతానే ఉంది. అదే న్యూస్లో కూడా చెప్తా ఉన్నారు స్కూల్లో, కొన్ని స్కూల్కి అయితే హాఫ్ డే నుంచి లీవ్ ఇచ్చేస్తున్నారు. చూడాలి వీళ్ళకి ఏమైనా మెసేజ్ వస్తే కానీ స్కూల్కి వెళ్ళేసి రావాలి. తర్వాత ఇంకా అన్నం కొంచెం తినేసి ఇంకా ఇవి తీసి పెట్టేసి మళ్ళీ తిందాం కదా అనేసి ఇంక అక్కడే పెట్టేసాను. ఇంకా ఎందుకో తినబుద్ధి అవ్వట్లేదు, టైర్డ్గా ఉన్నప్పుడు ఎంత తినాలనిపించినా బుద్ధి అది ఒకలాగా ఉంటుంది అన్నమాట ప్రాణం వచ్చేసి. ఎంత టైర్డ్గా ఉండి ఏదైనా ఉండి మన పనులు అయితే మనకు కంపల్సరీ ఉంటాయి కదా, మన పని మనమే చేసుకోవాలి, మనకి ఎవరు వచ్చేసి పెడతారు. కానీ ఇవి వచ్చేసి సపోటాలు కొంచెం కాయలుగా ఉన్నాయి, ఇంకా కింద పెట్టేస్తే మాయిపోతాయి అనేసి కింద వేసేస్తున్నాను. కింద వేసేసినాను అంతలోకి మెసేజ్ వచ్చిందనమాట స్కూల్ నుంచి, పిల్లల్ని తీసుకెళ్ళండి వర్షం పడుతూ ఉందనేసి. మా ఆయన వెళ్ళేసి ఇంకా పిల్లల్ని అయితే తీసుకొచ్చున్నారు. తీసుకొచ్చి వర్షం అట్లా ఆగింది, కిందికి వెళ్ళేసి ఇంకా సామాన్ తెచ్చుకున్నాం రా అంటే నేను రాలేను, వెళ్ళి తీసుకురమ్మంటే వెళ్ళని, లేదు తీసుకురా నేను ఒకటి తెస్తే నువ్వు ఒకటి లేదంటా ఉంటావు, రా వెళ్దాం రా వెళ్దాం అనేసి. నాకు అది వెళ్ళాలనే లేదు, ఎప్పుడైనా షాపింగ్ అంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది, కానీ ఈసారి అయితే అసలు వెళ్ళనే బుద్ధి పుట్టట్లే. ఇంకా ఇక్కడ వచ్చేసి వర్షం అట్లా తగ్గింది, ఇంక మళ్ళీ వర్షం వచ్చేలాగే ఉంది, మళ్ళీ ముగ్గు పట్టుకోంది కదా తొందరగా వెళ్దామనేసి ఇంకా షాప్కి అయితే వచ్చేస్తున్నాము. సామాన్లు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయన్నమాట ఇంట్లో. లాస్ట్గా ఇంకా మార్నింగ్ కొంచెం పాస్తా ఉంటే కూడా చేసేసాను, ఇంకా పాస్తా కొన్ని సాసెస్ సోప్స్ ఇంకా అవన్నీ తీసుకోవాలి కదా, ఇవైతే తీసుకుంటాను. మధ్య మధ్యలో ఏవైనా ఒకటి రెండు తెస్తూ ఉంటారు కానీ అన్నీ తీసుకురావాలంటే కష్టమే కదా. ఇంకందుకని వచ్చేసి తీసుకున్నాను. ఆశయం రమ్మంటే నేను రాలేనమ్మా అసలు నేను పడుకుంటాను కొద్దిసేపు, మీరైతే వెళ్ళరండి అనేసింది. సరే మేము మా షాపింగ్ అయితే ఇంక ఇట్లా అవుతా ఉంది, వీడు ఎందుకు లేరా అంటే వీడి ఇంకా వీడు పడుకోరా ఇంట్లో అంటే లేదు నేను వస్తాను అనేసి. షాపింగ్ అంటే ఓపిక ఎక్కలేని ఓపిక వచ్చేస్తుంది. మార్నింగ్ మటుకు స్కూల్కి వెళ్ళడానికి ఎంత అల్లరి చేశాడో, నాకు టైర్డ్గా ఉంది, నా కళ్ళు మండుతున్నాయి, కడుపు నొప్పిగా ఉంది, నేను వెళ్ళలేను అనేసి. కానీ వెళ్ళాడు, ఆ టైం బాగుండేట్లు హాఫ్ డే వరకు మళ్ళీ లీవ్ ఇచ్చేశారు వర్షం పడుతూ ఉందనేసి. ఇక్కడైతే చూస్తూ ఉన్నా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇవి డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా తీసుకోలేదు నేనైతే. ఇక్కడ భయంకరమైన కాస్ట్ కానీ వద్దులే, తర్వాత అక్కడ హోల్సేల్లో తెస్తాడనమాట మా ఆయన వచ్చేసి, నేను అక్కడ తీసుకువస్తానులే వద్దులే అంటూ ఉన్నాడు. అదిగాక ఇవి బటరు అవి కొంచెం తీసుకోవాలి, బయట అయితే హోమ్ మేడ్గా బాగుంటుంది బటర్ అయితే. ఇంక వచ్చేసిన తర్వాత సామాన్లో సగం వచ్చేసి వీళ్ళ స్నాక్స్ ఏ ఉంటాయి, స్నాక్స్ ఈ బిస్కెట్లు ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ ఆ వేఫర్స్ అవి ఏదో తెచ్చుకుంటారు కొత్త కొత్త ఐటమ్స్ వల్ల. ఇవి వచ్చేసి ఏముందో దాంట్లో 10 రూపీస్ కానీ కొత్తదిగా ఉందంటాను, నేను ఇంతవరకు ట్రై చేయలేదు, చూద్దాం ఎట్లా ఉందో అనేసి. ఇవి వచ్చేసి ఇంత ఒక 1 వీక్ అట్లా ఆశ తిందగానే ఎక్కువ వీడు చెయ్యే, ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తాడు కదా అప్పుడు టీవీ దగ్గర కూర్చొని తింటా ఉంటాడు, అప్పుడు స్కూల్కి తీసుకెళ్ళడానికి అయ్యి పాస్తాయి చెప్పాను కదా కొంచెం ఉంటే చేసేసాను మార్నింగ్. మళ్ళీ ఒక ప్యాకెట్ ఎప్పుడైనా డైలీ టిఫినే ఇడ్లీ దోశ కాకుండా అట్లా చేయిద్దాం అనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి సూప్ అయితే చేసిస్తూ ఉన్నాను, ఇంకా ఎట్లా కోల్డ్గా ఉంది కదా తెచ్చున్నాను అనేసి సూప్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది వచ్చేసి రెడీమేడ్ సూప్ ఉంటుంది కదా, నార్ సూప్ వచ్చేసి బాగుంటుంది టేస్ట్ అయితే.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.